नोट एपिसोड रेवंत जैल के एसीबी कार्यालय जैल को वे वरक अंत हाईड्रामा नड़चिंद आयन तो सेबास्टियन उदय सिंह रिमांड पड़ी मोवी चंचलगूड अधिकारुलु रेवंत को हाई सेक्यूरिटी बैरक केटाइंचारु काउंटर दाखल को एसीबी गडु कोरटंतो रेवंत बेल पिटिशन पै विचारण रेपटिकि वायदा पड़ी मोवी रेवंत नि चर्लपल्ली जैल को तरलिंचालनि चंचलगूड जैल अधिकारुलु कोर्ट को विनविंचारु व्यवहार मलपुर तिरिगी जैल को चेरिंदी ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏవన్గా చేరుస్తూ చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు టైట్ సెక్యూరిటీ మధ్య ఏసీబీ కార్యాలయం నుంచి న్యాయమూర్తి ఇంటికి తీసుకుని వెళ్లారు అధికారులు. న్యాయమూర్తి లక్ష్మీపతి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని రేవంత్ విజ్ఞప్తి చేయడంతో పిటిషన్ దాఖలు చేయాలని సూచించడం తర్వాత అనుమతించడం జరిపారు. దీంతో అక్కడి నుంచి అసెంబ్లీకి తీసుకుని వెళ్లారు. రేవంత్ అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యేలు పలకరించారు. అక్కడి నుంచి లోనికి తీసుకుని వెళ్ళారు. దాదాపు 2 గంటల పాటు అక్కడే ఉన్నారు. ఓటింగ్ పూర్తయ్యే వరకు ఉండాలని ఆయన అనుకున్నా కుదరలేదు. టీఆర్ఎస్ నేతలు రేవంత్ పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటికప్పుడు ఓటు వేయించి పంపించేశారు. అనంతరం రేవంత్ ను ప్రత్యేక వాహనంలో చంచల్గూడ జైలుకు తరలించారు. ఇటు జైల్లో రేవంత్ రెడ్డికి హై సెక్యూరిటీ బ్యారక్ ను కేటాయించారు అధికారులు. ఆయనకు ఖైదీ నెంబర్ 1779 ని కేటాయించారు. అటు బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రాత్రి నుంచి ఉదయం వరకు ఏసీబీ కార్యాలయంలో రేవంత్ను విచారించారు అధికారులు. స్టెఫెన్సన్ ముందు పెట్టిన డబ్బు కట్టలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సంబంధించినవి అన్న కోణంలో ప్రశ్నల్ని సంధించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ టీటీడీపీలో అలచడి రేపినట్టే కనిపిస్తోంది. ఏదేవైనా ప్రత్యర్థుల విమర్శల్ని ఎదుర్కోకపోతే ఇబ్బందుల్లో పడక తప్పదని లోలోనే మతలు పడుతున్నారు నేతలు. అయితే రేవంత్ నుంచి ఇతర నాయకుల వరకు మీడియా ముందు మాత్రం మొహాల్లో ఎలాంటి ఆందోళన కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇటు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు రేవంత్ తరపు న్యాయవాది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే క్రమంలో లాయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రేవంత్ ఎపిసోడ్ వెనక ప్రభుత్వ కుట్ర ఉందని ఆయన లాయర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ను బదనాం చేసేందుకు కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ లాయర్ రవీందర్ ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు తోపులాట జరిగింది. రేవంత్ ఏసీబీ వ్యవహారంలో కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే ప్రభుత్వం కుట్ర పన్ని రేవంత్ రెడ్డిని నిరికించారని మాట వినని వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు రేవంత్ తరపు లాయర్ రవీందర్. బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశాం. ఆ బెయిల్ అప్లికేషన్ పెట్టిన దాని మీద కోర్టు వాడు రేపు పొద్దున పీపీకి నోటీస్ ఇచ్చి రేపు పొద్దున ఆర్గ్యుమెంట్ ఇస్తారు. రేపు ఉదయానికి వాయిదా పడింది. రేపు ఉదయం బెయిల్ మీద ఆర్గ్యుమెంట్ ఇస్తారు. రేపు విచారణ జరుగుతుంది. బెయిల్ అప్లికేషన్ మీద పీపీ గారికి కూడా నోటీస్ ఇచ్చాం. ఆ విచారణ మీద రేపు నోటీస్ ఆర్గ్యుమెంట్స్ అడగడానికి రేపు ఉదయం కోర్టు పోస్ట్ చేశారు. నోటీస్ ఆర్డర్ చేశారు. రేపు ఉదయం ఇది రాజకీయ ప్రత్యర్థుల మీద లక్ష తీసుకోవడానికి వేసినటువంటి కేసు. ఇది రికార్డ్స్ ఫ్యాబ్రికేట్ చేసి వేశారు. ఈ సెక్షన్లో ఇవి అప్లై కావు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇవన్నీ అప్లై కావు. ఎలక్షన్ కోడ్ కోర్సులో ఉన్నది. అలాగే స్పీకర్ పర్మిషన్ కానీ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారి పర్మిషన్ కానీ అన్ని తీసుకోలేదు. ప్రభుత్వానికి కేసీఆర్కి ఈ ఎపిసోడ్లో ఈ తతంగంలో ఏమాత్రం సంబంధం లేదు. అసలు ఈ ఎపిసోడ్లో ఇంకో ప్రధానమైన కారణం ఉంది. ఇది ఎర్రవల్లి దయాకర్రావుకు తెలుసు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుపోయే విషయం ఎర్రవల్లికి తెలుసు. ఆయననే ఈ మొత్తము కుట్రకు కారణము. రేవంత్ రెడ్డి బలి చేసింది కూడా ఎర్రవల్లి దయాకర్రావే. రేవంత్ రెడ్డి ఎదిగితే తెలంగాణ ప్రెసిడెంట్ అవుతాడు టీడీపీకి అని చెప్పి ఎర్రవల్లి దయాకర్రావు కొంతమంది చేసిన కుట్రనే